ఓం మ శివాయ అధ కార్తీక మహాపురాణము సప్తవి వుంశోధ్యాయ అనగా ఇరువది ఏడవ అధ్యాయము ఈ యొక్క అధ్యాయంలో దూర్వాసుడు అంబరీషుని గూర్చి ప్రత్యాగమనము ఓ అగస్త్యమునింద్ర భగవంతుడు అయినటువంటి పురుషోత్తముడిట్లు దుర్వాసునితో పలికి స్వభక్త పాలన దీక్షాతిశేయమును ప్రకటించుచు ఇట్లా అన్నాడు భగవంతుడి ఈ విధంగా పలికాడు ఓ దుర్వాస అంబరీషుని గురించి ఇచ్చినటువంటి శాపములు నాకు చాలా సంతోషమును చేయుచున్నవి ఈ శాప జన్మల వల్ల నాకేమీ కష్టము లేదు నష్టము లేదు నీ వచనము వేదతుల్యము గనుక దానిని సత్యముగా చేయవలేను అట్లు కాని ఇడలా బ్రాహ్మణ మర్యాదకు భంగము కలుగును అట్లు నాశము కలిగినంతలో నాకది శాపమగును కావున అట్టి కష్టము లేక ఆనందము కలిగినది కష్టమనేది ఒకటి లేకుండా నాకు ఆనందము కలిగింది రాజు ప్రాయోపవిష్టుడి వలె బ్రాహ్మణ పరివేష్ఠుతుడై పడి ఉన్నాడు అదిగాక అయ్యో బ్రాహ్మణాపకారి ఈ ఆత్మయ్యని దుఃఖించుచున్నాడు కాబట్టి త్వరగా వెళ్ళు రాజు ఈ ప్రకారముగా చింతించి దుఃఖించుచూ ఉన్నాడు నా మూలముగా సుదర్శన చక్రము బ్రాహ్మణుని వెంట పడినది చీచీ బ్రాహ్మణోపద్రవకారుకుడైనటువంటి రాజు ఎందుకు రాజు మనుష్యులను పాలించువాడు కనుకను రాజుకు ముఖ్యము ప్రజారక్షణము కనుక రాజు గోవుల నిమిత్తము కొరకును బ్రాహ్మణుల నిమిత్తము కొరకును ప్రాణములు విడవలను రాజు స్వేదజ అండజ ఉద్భిజ్జ జరాయుజములను కూడా నాలుగు విధములగు జీవములను సన్మార్గమందుంచి పాలించవలెను అందులో అందరికీ దండన ఈయతగును పాలించవలెను బ్రాహ్మణులను విడవలెను బ్రాహ్మణుని సత్యధర్మరతులను లోభ దంభ శూన్యులను అగు బ్రాహ్మణులే అతని తప్పును తెలుసుకొని దండించవలెను బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకొనని పక్షమందు అతని తల గొరిగించుట ధనమును హరించుట స్థానభ్రష్టత్వము మొదలైనటువంటి దండనముల చేత దండించవలెను బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నను వానిని రాజు దండించరాదు రాజు ధర్మార్థబుద్ధి బుద్ధి గలవాడుగుచు ఎప్పుడైనాను కూడా బ్రాహ్మణునకు కానీ తనకు అపకారము చేయువానికి కానీ శస్త్రప్రయోగము దగును బ్రాహ్మణేతరులందరూ కూడా భయము లేక క్షాత్రకీర్తిని చూపవలేను కానీ బ్రాహ్మణ హింస మాత్రము చేయకూడదు తాను స్వయముగా బ్రాహ్మణుని చంపినను తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడినను అన్యుని చేత చంపించినను బ్రహ్మహత్య సంభవించను చెప్పి మనకి ధర్మశాస్త్రం ముందు చెప్పబడి ఉన్నది బ్రాహ్మణుడు లాగబడినాడు లాగబడి కాని కొట్టబడి కాని ధనహీనుడుగా చేయబడి కాని ఎవరిని ఉద్దేశించి ప్రాణములు విడుచునో వాడును బ్రహ్మహంతకుడగును దూర్వాసునకు ప్రాణహానికరమైనటువంటి కష్టము నా మూలముగా గదా కాబట్టి నేను బ్రాహ్మణ కూడా నైతిని అని అతను తలంచుచూ బాధపడుచున్నాడు ఓ దూర్వాస అంబరీషుడి ప్రసంగములో మిక్కిలి దుఃఖముతోనున్నాడు కాబట్టి నీవు అక్కడికి వెళ్ళి త్వరగా వెళ్ళు నీకును రాజునకును కుశలమగును ఇట్లు విష్ణువు చెప్పిన మాటను విని ఆ యొక్క దూర్వాసుడు మహావిష్ణువుకు నమస్కరించి అప్పుడే చక్రముతో సహా బ్రాహ్మణ పరివేష్టితుడైనటువంటి రాజు వద్దకు వెళ్ళాడు అలా సూర్యకాంతితో చూచున్నటువంటి దూర్వాసును చూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రముతో ఇలా విన్నవించాడు అంబరీషుడు పలికాడు ఈ విధంగా ఓ చక్రమా ఓ సుదర్శనమా నన్ను మన్నించము ఆర్తుని సంహరించడం న్యాయము కాదు కనుక బ్రాహ్మణుని రక్షించము అతి క్రౌర్యముతో హింసించట తగదు రక్షించమని చెప్పి వేడుచున్నటువంటి వేడుచున్న అన్నను శరణాగతుడి అయినటువంటి బ్రాహ్మణుని రక్షింపు నన్ను ఆ యొక్క బ్రాహ్మణోత్తముని ఇద్దరినీ కూడా రక్షించమని చెప్పి ఆ యొక్క అంబరీషుడు ఆ యొక్క సుదర్శన చక్రాన్ని కోరుకున్నాడు అంబరీషుడి ఇట్లు పలుకుచూ దుర్వాసుని కౌగిలించుకొని తరువాత అతనిని తన వెనుక ఉంచుకొని తాను ముందు నిలబడి భయములేక ధనువును ఎక్కుపెట్టి సుదర్శనముతో ఈ విధంగా చెప్పుచూ ఉన్నాడనమాట ఓం నమ శివాయ అధ కార్తీక మహాపురాణే సప్త విఘుంశోధ్యాయ సమాప్త హరి ఓం నమ శివాయ